हेलो फ्रेंड्स, रीसेंट गा रिलीज चेसना प्रभास वर्सेस यश कार कलेक्शन चूसारा? ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇక మన వీడియోలోకి వస్తే కాస్త స్టైల్ గా ఫోజ్ కొడితే ఏంటి నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా అంటారు. ఆ పేరొక బ్రాండ్, కాంపిటీషన్ కి అర్థమే తెలియని బ్రాండ్. సినిమాలు వదిలేసి వెళ్ళిపోయాక కూడా నెంబర్ వన్ ప్లేస్ అలానే ఖాళీగా ఉండిపోయిందంటే అర్థం కాలేదా? అతనే బిగ్ బాస్ అని. అలాంటి బాస్ ట్రైనింగ్ లో వదిలిన బాణం గుర్తుపట్టుందా? మరి తండ్రిని మ్యాచ్ చేయడానికి కాదు, డామినేట్ చేసేంతలా మారిపోయింది చిరంజీవి రామ్ చరణ్. ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఫ్యాన్స్ కి పండగే. అందుకే ఆ ఫ్రేమ్ ని మన ఛానల్లోకి తెచ్చేశాను. ఈ ఇద్దరు కార్ కలెక్షన్ తో ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చిరుత పులుల చిందాట చూసేద్దాం, రండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి దగ్గర 7 ఎక్స్పెన్సివ్ లగ్జరీ కార్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. నెంబర్ 1, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్. రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్ చిరంజీవి గారి కార్ కలెక్షన్ లో ఉంది. దీని ఖరీదు ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 11 కోట్ల రూపాయలు. ఈ కార్ ఫీచర్స్ చూసుకుంటే దీని టాప్ స్పీడ్ వచ్చేసి 250 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 5.9 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక రెండవది టయోటో ల్యాండ్ క్రూజియర్. చిరంజీవి గారి దగ్గర 2 ల్యాండ్ క్రూజియర్ కార్లు ఉన్నాయి. దీని ఒక్కో కాస్ట్ వచ్చేసి 1,80,00,000. దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 190 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 7.7 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక మూడవది టయోటో సెరా. చిరంజీవి గారికి ఈ కార్ చాలా ఫేవరెట్ అంట. ఇంకా దీని ఖరీదు చూసుకున్నట్టయితే 25 లక్షలు. ఇంకా ఈ కార్ టాప్ స్పీడ్ చూసుకుంటే 195 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 8.8 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక నాలుగోది హోండా అకార్డ్. హోండా అకార్డ్ కార్ కూడా చిరంజీవి గారి కార్ కలెక్షన్ లో ఉంది. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్టయితే 46 లక్షల రూపాయలు. ఇంకా ఈ కార్ టాప్ స్పీడ్ చూసుకుంటే 212 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 7.3 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. చిరంజీవి గారి కార్ కలెక్షన్ లో ఐదవది ఆడీ Q7. దీని కాస్ట్ వచ్చేసి 70 లాక్స్. దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 233 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 6.8 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇంకా చివరిగా మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ కార్ చిరంజీవి గారి కార్ కలెక్షన్ లో ఉంది. దీని ఖరీదు చూసుకున్నట్టయితే 78 లక్షలు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 250 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 6.6 సెకండ్స్ లో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. సో ఇది చిరంజీవి గారి కార్ కలెక్షన్. ఇప్పుడు రామ్ చరణ్ గారి కార్ కలెక్షన్ చూద్దాం. రామ్ చరణ్ అన్న దగ్గర 6 ఎక్స్పెన్సివ్ లగ్జరీ కార్లు ఉన్నాయి. అవేంటంటే అందులో మొదటిది యాస్టన్ మార్టిన్ వాంటేజ్ ఎస్. ఈ కార్ ని రామ్ చరణ్ అన్న గ్రే కలర్ నుండి షైనీ బ్లూ కలర్ గా మార్చుకున్నారు. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 3,20,00,000. దీని టాప్ స్పీడ్ 313 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 3.9 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక రెండవ కార్ రేంజ్ రోవర్ వాగ్. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 2,75,00,000. దీని టాప్ స్పీడ్ 217 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 7.5 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక మూడవ కార్ మెర్సిడెస్ బెంజ్ GLE 450 AMG కూప్. దీని కాస్ట్ వచ్చేసి 90 లక్షలు. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 250 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 5.7 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక నాలుగవ కార్ వచ్చేసి ఆడీ Q7. దీని కాస్ట్ వచ్చేసి 70 లాక్స్. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 233 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 6.8 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఐదవ కార్ వచ్చేసి మెర్సిడెస్ బెంజ్ GLS 350D. దీని కాస్ట్ వచ్చేసి 95 లక్షలు. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 222 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 7.8 సెకండ్స్ లో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక ఫైనల్ గా BMW 7 సిరీస్ కార్ రామ్ చరణ్ గారి కార్ కలెక్షన్ లో ఉంది. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 1,75,00,000. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 310 కిలోమీటర్ పర్ అవర్. ఇంకా 6.2 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
సో ఇది రామ్ చరణ్ అన్న కార్ కలెక్షన్. సో వీళ్ళిద్దరిలో మీకు ఎవరి కార్ కలెక్షన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ హీరో వర్సెస్ కార్ కలెక్షన్ కావాలో కింద కామెంట్ చేసేయండి. ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. బై బై.